అమరావతిలో విద్యార్థిని అనూహ్యంగా మరణించారు. అనుమానాస్పద స్థితిలో ఆమె ఉరేసుకున్నట్టుగా ప్రకటించారు. అయితే సాయశ్రీ అనే సెకండ్ ఇయర్ బీటెక్ చదువుతున్న విద్యార్థినికి సంబంధించి ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆమె తల్లిదండ్రులు రాకముందే విట్టి యాజమాన్యం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించింది. అంతటితో సరిపెట్టకుండా పోస్ట్ మార్టం కూడా పూర్తి చేశారు. ఇది చాలా అనుమానాలకు దావిస్తుంది. తాము రాకుండానే తమ బిడ్డను ఆసుపత్రికి తరలించడం మీద, ఆమెకు పోస్ట్ మార్టం కూడా పూర్తి చేసేయడం మీద విద్యార్థిని తల్లిదండ్రులు చాలా ఆందోళన వ్యక్తం చేశారు. సాయిశ్రీ అనే 19 ఏళ్ల విద్యార్థిని హైదరాబాద్ నుంచి వచ్చి విట్ అమరావతిలో బీటెక్ చదువుతోంది. ఆమె విద్యార్థులందరితోనూ కలివిడిగా ఉండేదని కూడా చెప్తున్నారు. కానీ అనూహ్యంగా 4 రోజుల క్రితం ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు కాలేజ్ యాజమాన్యం ప్రకటించింది. కానీ తల్లిదండ్రులకు మాత్రం సమాచారం ఇవ్వకుండా డెడ్ బాడీని కూడా తరలించేసింది. దీని మీద పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చివరకు మృతురాలి తల్లిదండ్రులు క్యాంపస్కు వచ్చి వైస్ ఛాన్సలర్ని కలిసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అనుమతించలేదు. దాని మీద విద్యార్థి సంఘాలు ఆందోళన కూడా దిగాయి. అంతేకాదు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న అధికార టీడీపీకి చెందిన శ్రవణ్ కుమార్ను కూడా లోపలికి రావడానికి విట్ యాజమాన్యం అంగీకరించలేదు. పోలీసులు సెక్యూరిటీ సిబ్బంది చాలాసేపు అడ్డుకున్నారు. అనేక రకాల ఒత్తిళ్లు పెంచిన తర్వాత మాత్రమే ఎమ్మెల్యేని క్యాంపస్లోకి అడుగుపెట్టనిచ్చారు. ఆ తర్వాత కూడా సమస్య పరిష్కారమైనట్టుగా లేదు. ఇప్పటికే తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. కానీ ఆ కేసు దర్యాప్తు ఏమైంది, ఎవరు దీనికి బాధ్యులు అన్న దాని మీద ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వట్లేదు. ఘటన జరిగి రోజులు గడుస్తున్నా దీని మీద పూర్తి స్థాయి స్పష్టత ఇచ్చి నిందితుల మీద చర్యలు తీసుకోవడానికి పోలీసులు కూడా వెనక తగ్గుతున్నారు. ముఖ్యంగా ఒకరు ఆత్మహత్య చేసుకుంటే విట్ యాజమాన్యం దానికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ సమాచారం ఇచ్చి మృతదేహం తరలించాల్సి ఉండగా ఎటువంటి ఏర్పాట్లు చేయకుండా తనకు తానే మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించడం, పోస్ట్ మార్టం కూడా పూర్తి చేసేయడం, దీని మీద యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని చాలా మంది కోరుతున్నారు. విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చేసి వైస్ ఛాన్సలర్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ కూడా చేశాయి. అయినప్పటికీ ఇటు ప్రభుత్వం కానీ అటు పోలీసులు కానీ స్పందించిన దాఖలాలు లేవు. చివరికి విద్యార్థిని తల్లిదండ్రుల రోదన అరణ్య వేదనగానే మిగిలిపోతుంది. ఇలాంటి ఘటనలు పదే పదే వివిధ ఇన్స్టిట్యూట్స్లో జరుగుతున్నప్పుడు కఠినంగా స్పందించాల్సిన ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తుందన్నది చాలామంది నుంచి వస్తున్న ప్రశ్న. విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందితే కఠినంగా వ్యవహరించి బాధ్యుల్ని శిక్షిస్తే భవిష్యత్తులో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయన్నది బాధితుల ఆవేదన. దీని మీద ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ కేసు దర్యాప్తు వేగంగా పూర్తి చేసి ఎలాంటి ఘటనకు బాధ్యులు ఎవరన్నది తేల్చి వారి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. విట్టి యాజమాన్యం ఒత్తిళ్లకు లొంగి ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో తాత్సార్యం చేస్తే అది మరిన్ని సమస్యలకు, మరింత మంది విద్యార్థుల ప్రాణాలకు ముప్పొచ్చే పరిస్థితి కూడా ఏర్పడుతుందన్నది గ్రహించాల్సిన అవసరం కనిపిస్తోంది.